హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ బ్లాగ్స్ బై నందిని. ఈరోజు వచ్చేసి రెసిపీ చికెన్ చింత చిగురు తయారు చేయబోతున్నానండి. ఇది తెలంగాణ స్పెషల్. ఈ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్ అయిపోతుంది కదండి, మనకి చింత చిగురుగా దొరకదు కదా, అందుకోసమని చింత చిగురు రెసిపీస్ అయితే తయారు చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చింత చిగురు తీసుకొని వచ్చిన తర్వాత ఇలా చేతులతో రఫ్ చేసుకోవాలండి. చింత చిగురు బాగా నలుపుకున్న తర్వాత ఇలా ఉంటుంది. చింత చిగురు ఆకులు వేస్తే కర్రీ ఉడుకుతుంటే ఆకులన్నీ కూడా పైకి తేలుతూ ఉంటాయండి, అందుకోసమని ఇలా రఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్లో 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి మొత్తం మ్యాగ్నేట్ చేసి 1/2 గంట పక్కకు పెట్టుకోవాలి. 1/2 గంట పాటు పక్కకు పెట్టుకున్న చికెన్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలండి. ఈ చికెన్లో ఉన్న నీచు వాటర్ ఉంటాయి కదా, అవి మొత్తం కూడా ఇంకిపోయేలాగా స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, స్టవ్ వెలిగించేసి కొద్దిగా ఆయిల్ వేసి అయితే చికెన్ని ఉడికిస్తున్నాను. 1-5 మినిట్స్ ఉడకంగానే మనకు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇలా పైకి వస్తాయి. ఈ వాటర్ ఇంకిపోయేలాగా ఉంచుకోవాలి. ఇంకిపోవడం అంటే బాగా ఇంకిపోకూడదండి, కొంచెం వాటర్ ఉండగానే దించేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1-2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1-3 ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నానండి. ఇక్కడ పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి చింత చిగురు చికెన్లో. ఇక్కడ ఎండుమిర్చి వేసుకున్నాను, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, ఎందుకంటే మనం చికెన్ ఉడికించేటప్పుడు మ్యాగ్నేట్ చేసే ముందు కూడా వేసాం కాబట్టి, అందుకోసమని కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి చక్కగా మొత్తం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ కూడా వేసేసుకోవాలి. చికెన్ ఉడకబెట్టుకునేటప్పుడు అసలు వాటర్ లేకుండా ఉడకబెట్టొద్దండి, డ్రై అయిపోతాయి ముక్కలు, గట్టిగా అయిపోతాయి. అందుకే కొంచెం లాస్ట్లో వాటర్ ఉంచుకున్నప్పుడే చికెన్ తీసి దించేయాలి. ఇక్కడ వచ్చేసి మసాలా పౌడర్ కొంచెం 1/2 టీ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని 1-5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చికెన్ అయితే చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి. ముందుగా మనం ఇలా నలుపుకున్న చింత చిగురు ఉంది కదా, చింత చిగురు వేసేసుకొని చక్కగా అంతా కలుపుకొని 1-10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది, పులుపు మొత్తం ముక్కకు పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనండి, తెలంగాణ స్పెషల్ చింత చిగురు చికెన్.